Hi students, this is KL Naidu. Welcome back to our channel. Students, manam ee video lo okkanandi biomolecules important 2 marks with answers tho manam explain chestunnam. In previous videos lo manam already haloalkanes and organic compounds containing nitrogen okkanandi, so our two videos 2 marks ni manam explain chestunnam. So ippudu ee video lo మనకు బయో మాలిక్యూల్స్ లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో మనకి 1-2 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది, కనుక ఖచ్చితంగా ఇది మనకు అనేది యూజ్ అవుతుంది. ఓకే గైస్, మనకు మరి అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలంటే అన్ని లెసన్స్ లో, అంటే మనకి ఏదైతే వెయిటేజ్ బేస్డ్ ఉందో ఆ వెయిటేజ్ బేస్డ్ లెసన్స్ మనం కంప్లీట్ చేయగలిగితే మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మాక్సిమం మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎందుకంటే మనకి మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మాక్సిమం అన్ని లెసన్స్ లో 2 మార్క్స్ అనేది చదవాల్సి ఉంది. సో మన ప్రయత్నం మీద మనం చేద్దాం. ఓకే, సో మరి ఇందులో ఉండే 2 మార్క్స్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఇందులో ఇక్కడ 4 కనిపిస్తున్నాయి, నెక్స్ట్ మరొక 3-4 ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ 2 మార్క్స్ చూడండి. డిఫైన్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ని డిఫైన్ చేయమన్నాడు. ఓకేనండి, కార్బోహైడ్రేట్స్ అంటే జనరల్ గా ఏంటి అంటే, ఓకేనండి, సో ఇక్కడ చూడండి, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. అంటే సింపుల్ గా ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అంటే ఏంటి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ లో మనకి ఏమొస్తుంది, ఆల్డిహైడ్ గ్రూప్ అనేది వస్తుంది. ఓకేనండి, అలాగే ఫ్రక్టోజ్ లో మనకి ఏమొస్తుంది, కీటోన్ గ్రూప్ అనేది వస్తుంది. అలాగే ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనండి, ఆప్టికల్లీ యాక్టివ్ అంటే మనం ఖచ్చితంగా గ్లూకోజ్ అంటే ఈ కాంపౌండ్స్ అనేవి డెక్స్ట్రో అండ్ లీవో ఫామ్, ఓకేనండి, డి ఫామ్ అండ్ ఎల్ ఫామ్ అంటే డెక్స్ట్రో రొటేటరీ అండ్ లీవో రొటేటరీ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తే కనుక వీటిని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అని చెప్పుకుంటాం. సో అందులో ఏ గ్రూప్స్ ఉంటాయండి, ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ మనం తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ మ్యాటర్ ఏంటి చూడండి, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సాక్రైడ్స్. ఓకేనండి, సాక్రైడ్స్ అంటాం అంటే మోనోసాక్రైడ్స్ అంటాం, డైసాక్రైడ్స్ అంటాం, ఒలిగోసాక్రైడ్స్ అంటాం. సో ఇలాగ డిఫరెంట్ సాక్రైడ్స్ అనేవి ఉంటాయండి. సో ఇది చిన్న ఆన్సర్, అంటే మన ఆన్సర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సో 2 మార్క్స్ అయితే 100% వస్తాయి, మీకు ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, సో అలాగే సెకండ్ వన్ చూడండి, హౌ ఈజ్ గ్లూకోజ్ ప్రిపేర్డ్. గ్లూకోజ్ ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం, ఓకేనండి, గ్లూకోజ్ ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే ఫ్రమ్ సుక్రోజ్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే స్టార్చ్ నుంచి అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం సింపుల్ గా ఉంటుంది కనుక స్టార్చ్ నుంచి తీసుకుందాం. చూడండి, గ్లూకోజ్ ఇస్ ప్రిపేర్డ్ బై ది హైడ్రాలిసిస్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్టార్చ్, ఓకే గైస్, C6H10O5, ఓకేనండి, N యూనిట్స్. సో దీన్నే మనం ఏమంటాం అంటే స్టార్చ్ అంటాం, స్టార్చ్. ఓకే, ఇట్ ఈస్ అండర్గో హైడ్రాలిసిస్. హైడ్రాలిసిస్ మీన్స్ రియాక్షన్ విత్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ లైక్ H2SO4 ఆర్ HCl. సో ఎక్కువగా మనం H2SO4 ని వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ H2O 10 హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ అంటే 12 హైడ్రోజన్స్ వస్తుంది, అంటే మనకి ఏమొస్తుంది, C6H12O6. ఓకేనండి, సో ఇక్కడ N అనేది ఇక్కడ తీసుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే గ్లూకోజ్, ఓకేనండి, గ్లూకోజ్. సో మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, మ్యాటర్ ఏంటి, స్టార్చ్, ఓకేనండి, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది స్టార్చ్ హైడ్రాలిసిస్ ఆఫ్ స్టార్చ్, హైడ్రాలిసిస్ ఆఫ్ స్టార్చ్, ఓకేనండి, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చాలా ఈజీగా ఒక్క లైన్ లోనే ఆన్సర్ వచ్చేస్తుంది, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అండి. ఓకేనే, ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వాట్ ఈస్ ట్విట్టర్ అయాన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. జనరల్ గా ట్విట్టర్ అయాన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. ట్విట్టర్ అయాన్ అంటే ఏం లేదండి, ఒక మాలిక్యూల్ లోనే, దట్ మీన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్స్ గాని ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్స్ గాని ఉంటాయి, దాన్ని మనం ట్విట్టర్ అయాన్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే చూడండి, సింపుల్ గా ఇది మనకి అమైన్ యాసిడ్స్ లో కనిపిస్తుంది. అంటే జనరల్ గా మనం ట్విట్టర్ అయాన్ ఎలా ఇండికేట్ చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా ఒక అమైన్ యాసిడ్ తీసుకోండి, అమైన్ యాసిడ్ తీసుకోండి, NH2CH2COOH, ఎలా తీసుకున్నాం అనుకోండి, ఎలా తీసుకున్నాం, ఓకే, సో ఇది ఒక అమైనో యాసిడ్. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంటది అంటే, ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఏముంటదండి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, కనుక ఇక్కడ ఒక ప్రోటాన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటది, తీసుకుంటది, తీసుకుంటే మనకి ఏమొస్తుంది, NH3+, ఓకేనండి, CH2COO-. COO- అంటే ఇక్కడ మనకి ఇందులోనే చూడండి, ఒక మాలిక్యూల్ మనకి ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ చార్జెస్ అనేవి ఉన్నాయి. సో ఎలా ఉంటుంది దాన్ని, ట్విట్టర్ అయ్యాను అంటారు, ట్విట్టర్ అయ్యాను,
ద్విక్టర్ అయ్యాను అంట. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇదే అండి, ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాం కదా, ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. అంటే ఏముండాలి, ఒక అమైనో యాసిడ్స్ లో ఏం జరుగుతుందంటే అమైనో గ్రూప్ అనేది ఒక ప్రోటాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. సో బై ది రిజల్ట్ NH3 ప్లస్ వస్తుంది, ఇక్కడ COO మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఓ అనేది మరలా హైడ్రో హెచ్ ప్లస్ తీసుకుంటే మరలా సేమ్ ఇది వస్తుంది. అంటే ఈ టూ స్ట్రక్చర్స్ అనేవి ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఫామ్ అయ్యేదాన్ని మనం ద్విక్టర్ అయ్యానని చెప్పుకుంటాం. సో ఒకసారి మ్యాటర్ చూడండి, అమైనో యాసిడ్స్ ఆర్ హైలీ పోలార్. ఓకేనండి, ఇన్ ఆక్వస్ సొల్యూషన్ ఏ ప్రోటాన్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ COOH గ్రూప్ టు అమైన్. అంటే ప్రోటాన్ అనేది ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, COOH గ్రూప్ నుండి NH2 గ్రూప్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనండి, టేక్స్ ప్లేస్ యాజ్ ఏ రిజల్ట్ ఏ స్పీసీస్ హ్యావింగ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. ఓకేనండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఉంటే దాన్ని మనం ఏమంటామండి, ఇస్ కాల్డ్ ట్విట్టర్ అయ్యానని చెప్పుకుంటాం. చాలా ఈజీ అండి. సో మ్యాటర్ ఒకసారి రియాక్షన్ ముందు చూసుకోండి, చూసుకున్న మ్యాటర్ చదవండి, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. వాట్ ఈస్ ఫోర్త్ వన్ అండి, వాట్ ఆర్ ప్రోటీన్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ప్రోటీన్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ అయితే ఏమన్నాడండి. జనరల్ గా ప్రోటీన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మనకి ఏంటిది, అమైనో యాసిడ్ ఇటువంటి నెంబర్ ఆఫ్ యాసిడ్స్ అనేవి ఒకరండి యాడ్ అయితే వచ్చేదాన్ని ప్రోటీన్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి గ్లైకోసైడిక్ లింకేజెస్ తో బాండింగ్ లోకి వస్తే, మరి గ్లైకోసైడిక్ లింకేజ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక అమైనో యాసిడ్ తీసుకుందాం, ఏమొస్తుంది చూడండి, NH2CH2COOH ప్లస్ అనదర్ అమైనో యాసిడ్ తీసుకోండి, NH2CH2COOH తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓహెచ్ ఇక్కడ ఒక హెచ్ ఒకరిని తీసిస్తే మనకి ఏమొస్తుంది, NH ఇక్కడ కూడా సేమ్ ఇలాగ ఎలిమినేట్ అయిపోతుంది, NH CH2 COOH. ఇంకో హెచ్ ఉంది కదా, NH నెక్స్ట్ CH2 COO-. సో ఇక్కడ కూడా COO, ఇక్కడ కూడా ఇంకో CO కి ఇక్కడ ఒక బాండ్ అనేది ఫామ్ అయిపోతుంది. సింపుల్ గా అంటే ఇక్కడ COOH బాండ్ ఏమంటామంటే మనం పెప్టైడ్ బాండ్ అని చెప్పుకుంటాం. పెప్టైడ్ బాండ్ అని చెప్పుకుంటాం. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఒక టూ అమైనో యాసిడ్స్ అనేవి యాడ్ అయ్యేటప్పుడు ఓకేనా ఏమవుతుంది, ఇక్కడ అమైనో గ్రూప్ లో హెచ్ ఒక హెచ్ అనేది ఎలిమినేట్ అయితే ఓకేనండి, సో COOH బాండ్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం అమైడ్ బాండ్ అని చెప్పుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ లింకేజెస్ ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ టూ మాలిక్యూల్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇలా కాకుండా, ఇప్పుడు ఇక్కడతోనే ఇక్కడ మనకి NH2 ఉండొచ్చు, లేకపోతే ఇది ఒక బాండ్ ఫామ్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకేనండి, సో ఇటువంటి వాటిని మనం పెప్టైడ్ బాండ్స్ అని చెప్పుకుంటాం, పెప్టైడ్ బాండ్స్. ఓకేనండి, లేదంటే సింపుల్ గా టూ మాలిక్యూల్స్ ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ COOH ప్లస్ ఇక్కడ ఏంటండి NH కదా, ప్లేస్ సరిపోవట్లేదండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి NH2CH2COOH ప్లస్ NH2COOH అంటే సింపుల్ గా ఎలా తీసుకోండి, సింపుల్ గా ఎలా తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, OH అండ్ H ఈ రెండింటిని రిమూవ్ చేసండి, రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, NH2CH2COOH. ఓకేనండి, CH2COOH. సో ఇది పెప్టైడ్ బాండ్ అంటే, ఇక్కడ CO కి NH కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కదండి, సో దీన్నే మనం పెప్టైడ్ బాండ్ అని చెప్పుకుంటాం. అంటే ఇటువంటి అమైనో యాసిడ్స్ అనే ఇలాగా చైన్ ఫామ్ చేసుకుని ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తాయి. సో అదే అండి, సింపుల్ గా ఒకసారి చూడండి, ప్రోటీన్స్ ఆర్ ది పాలిమర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ అమైడ్ ఆర్ ఓకేనండి పెప్టైడ్ లింకేజెస్. అంటే COOH ది పెప్టైడ్ లింకేజ్ అండి ఇదండి. హెన్స్ ప్రోటీన్స్ ఆర్ నోన్ యాజ్ పెప్టైడ్ చైన్స్ ఆఫ్ ఓకేనండి అమైనో యాసిడ్స్. సో సింపుల్ గా ఇలాగ పాలీ పెప్టైడ్ చైన్స్ అంటే నెంబర్ ఆఫ్ చైన్స్ అనేవి యాడ్ అయ్యి ఒక ప్రోటీన్ ని ఒకరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది అండి ప్రోటీన్స్. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇన్సులిన్ అనే ప్రోటీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు ఉండే ఫస్ట్ ఫోర్ అండి. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేద్దాం.
స్టూడెంట్స్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మనం ఫోర్త్ వరకు చెప్పుకున్నాం కదా, సో ఇప్పుడు 5, 6, 7, 8 సో ఈ 4 కంప్లీట్ చేస్తే మనకి ఈ లెసన్ లో 2 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఆర్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అంటే ఇది మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎసెన్షియల్ అంటే సింపుల్ గా ఏంటి అంటే మన బాడీకి అవి ఖచ్చితంగా అవసరం. ఓకేనండి? సో దే కెనాట్ బి ప్రిపేర్డ్ ఇన్ అవర్ బాడీ. సో అక్కడ మన బాడీలో అవి ప్రిపేర్ అవ్వడం లేదు, ప్రిపేర్ అవ్వవు. సో ఖచ్చితంగా వాటిని మనం త్రూ డైట్ ద్వారానే వాటిని తీసుకోవాలి. సో అటువంటి వాటిని ఏమంటాం అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. మరి నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటంటే, సో మన బాడీలో ప్రిపేర్ అయ్యే అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ ఎసెన్షియల్ అంటాం. ఎందుకంటే మన బాడీలో ప్రిపేర్ అవుతాయి కనుక వాటిని మనం త్రూ డైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాటిని నాన్ ఎసెన్షియల్ అని చెప్పుకుంటాం. సో అది మీకు తెలిసిందే. ఇక్కడ వాటికి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం, ఇక్కడ ల్యూసిన్ అని, ఐసో ల్యూసిన్ అని, దేనికి అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కి. అలాగే ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటంటే గ్లైసిన్, అలనిన్. ఓకే, ఈ రెండు నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వాటర్ యానోమర్స్ అంటే సింపుల్ గా ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే C1 కార్బన్ దగ్గర, అంటే సైక్లిక్ ఫామ్ లో మనం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, C1 కార్బన్ దగ్గర. ఒక రెండు, ఒకటి OH అనేది కింద వస్తుంది ఇక్కడ C1 కార్బన్ దగ్గర, ఇంకో దగ్గర ఏమొస్తుంది అంటే ఓకే ఇలా OH అనేది పైన వస్తుంది. అంటే C1 కార్బన్ దగ్గర ఈ OH గ్రూప్ యొక్క కాన్ఫిగరేషన్ వలన ఓకేనండి ఈ యానోమర్స్ అనే వస్తాయి. ఈ యానోమర్స్ ఒకసారి చూడండి, ది ఐసోమర్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా గ్లూకోజ్ విచ్ డిఫర్ ఇన్ ది కాన్ఫిగరేషన్ అట్ C1 ఆర్ కాల్డ్ యానోమర్స్. ది 2 సైక్లిక్ కాంపౌండ్స్ ఆఫ్ గ్లూకోజ్ డిఫర్ ఇన్ అట్ OH గ్రూప్ అట్ యానోమరిక్ కార్బన్. అంటే C1 దగ్గర మనకి ఏమొస్తుందంటే OH గ్రూప్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. సో ఆ C1 కార్బన్ దగ్గర OH గ్రూప్ యొక్క కాన్ఫిగరేషన్ వల్ల మనకి 2 కాంపౌండ్స్ అయితే వస్తాయి, వాటినే యానోమెరిక్ ఓకేనండి యానోమర్స్ అని చెప్పుకుంటాం. యానోమర్స్ అని చెప్పుకుంటాం. చాలా ఈజీగా మీరు ఒకసారి గ్లూకోజ్ స్ట్రక్చర్ తీసుకుంటే సరిపోతుంది. C1 దగ్గర ఒక దగ్గర ఇలా OH వస్తుంది, ఇక్కడ H వస్తుంది, ఇంకో దగ్గర ఏమొస్తుంది ఇక్కడ H వస్తుంది, ఇక్కడ ఏమో OH వస్తుంది. ఓకేనా? సో ఇదే డిఫరెన్స్ అండి. అంటే OH గ్రూప్ అనేది ఒక సైడ్ రైట్ సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వాటర్ అమైనో యాసిడ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అమైనో యాసిడ్స్ అంటే ఏమంటే దాంట్లో అమైన్ గ్రూప్స్ ఉంటాయి, కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి. సో అలా ఉండే వాటిని మనం ఏమంటాం అంటే అమైనో యాసిడ్స్ అంటాం. ఓకేనా? సింపుల్ గా ఇక్కడ చూడండి, కాంపౌండ్స్ కంటైనింగ్ అమైనో అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే COOH NH2 గ్రూప్స్ ఓకేనండి, ఆర్ కార్బన్ ఆర్ అమైనో యాసిడ్స్. సో సింపుల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఏం చెప్పుకుంటాం, NH2 ఓకేనండి, CH2, COOH అంటే ఒక గ్రూప్ లోనే ఓకేనండి, లేదంటే ఒక కాంపౌండ్ లో అమైన్ గ్రూప్ ఉండాలి, ఓకేనా, కార్బాక్సిలిక్ గ్రూప్ ఉండాలి. సో దీన్ని ఏమంటాం, గ్లైసిన్ అంటాం. ఓకేనా? ఇంకోటి కూడా రాయొచ్చు, ఏ రాస్తా, NH2 ఓకేనండి, CH3COOH, దీన్ని అలనిన్ అంటాం, అలనిన్. ఓకేనండి? వీటికి ఎగ్జాంపుల్ కూడా మనం రాసుకోవచ్చు, ఇలాగ గ్లైసిన్ ఒకటి, అలనిన్ ఒకటి. అంటే సింపుల్ ఒక కాంపౌండ్ లో ఏముండాలి, అమైన్ గ్రూప్ ఉండాలి, కార్బాక్సిలిక్ గ్రూప్ ఉండాలి. సో అవి ఉంటే అవి ఖచ్చితంగా ఏమవుతుందంటే అమైన్ యాసిడ్స్ అనేవి అవుతుంది. చాలా ఈజీ అండి, ఆన్సర్స్ కూడా చాలా చిన్నయే. నెక్స్ట్ గ్లోబులర్ ప్రోటీన్స్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్. గ్లోబులర్ మీన్స్ ఇలా స్పెరికల్ ఫామ్ లో ఉండే అని. ఓకేనండి? ఇక్కడ చూడండి, గ్లోబులర్ మీన్స్ ఇలా మనకి స్పెరికల్ ఫామ్ లోకి వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఒక స్పీర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ప్రోటీన్స్ ఏమంటాం అంటే మనం గ్లోబులర్ ప్రోటీన్స్ అంటాం. ఈ ప్రోటీన్స్ అనేవి వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి, లైక్ ఇన్సులిన్. మనం సింపుల్ గా మన బ్లడ్ లో ఉండే ఇన్సులిన్ అనేది ఉంటుంది కదా, అంటే గ్లూకోజ్ లెవెల్ ని ఒకరండి ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అవడానికి, గ్లూకోజ్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఇన్సులిన్ అనేది యూజ్ అవుతుంది కదా. సో అది మనకి వాటర్ లో కూడా సాల్యుబుల్ అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైబ్రస్ ప్రోటీన్స్. ఫైబర్స్ అంటే జనరల్ గా ఫైబర్ అంటే ఏంటంటే ఇలా మనకి థ్రెడ్ ఫామ్ లో ఉండేదని, ఇలా ఉంటుంది. ఓకేనండి? సో ఇది మరి వాటర్ లో సాల్యుబుల్ అవ్వదు. లైక్ హెయిర్ లో ఉండే కెరాటిన్ అనే మనకు ఒక ప్రోటీన్ ఉంటుంది కదా. సో ఆ కెరాటిన్ ప్రోటీన్ మనం దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది గ్లోబులర్ అండ్
నెక్స్ట్ ఫైబర్స్. సో ఇక్కడ గ్లోబులర్ ప్రోటీన్స్ ఏంటంటే ది పాలీపెప్టైడ్ చైన్స్ కాయిల్ అరౌండ్ థెమ్సెల్వ్స్ కనెక్ట్ టు గివ్ స్పెరికల్స్. సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలా థెమ్సెల్వ్స్ అంటే వాటిలో ఉండే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల ఏమవుతాయంటే ఎలా స్పెరికల్ గా ఫామ్ అవుతూ ఓకేనండి ఒక స్పియర్ ని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. సో దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నా ఇన్సిడెంట్ చెప్పుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటే ఏంటి, ది పాలీపెప్టైడ్ చైన్స్ ఆర్ అరేంజ్డ్ ప్యారలల్ అండ్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై హైడ్రోజన్ బాండింగ్ అండ్ సల్ఫైడ్ బాండింగ్. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకి సి డబల్ బాండ్ ఓ ఓకేనండి, ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది ఎన్ లో హెచ్ వస్తుంది కదా హెచ్ కి, అంటే సి డబల్ బాండ్ ఓ కి ఇక్కడ ఒక హెచ్ కి మధ్య ఇలాగ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చైన్స్ మీ టెక్స్ట్ బుక్ లో డయాగ్రమ్స్ ఉంటాయి ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఈ ఏవైతే కర్వ్స్ ఉంటాయి ఈ కర్వ్స్ లో ఇక్కడ బాండింగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అలాగే నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, దీస్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఎగ్జాంపుల్ కెరటిన్. ఓకేనండి, సో ఈ మనకుండే ఈ బయోమాలిక్యూల్స్ లో 8 ఇంపార్టెంట్ 2 marks అండి. మాక్సిమం ఇవి కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ కూడా చదవండి, చదవద్దని చెప్పట్లేదు. ఎందుకంటే 2 marks మనం చెప్పలేము, ఏది వస్తుందో ఏది రాదో చెప్పలేము. మాక్సిమం మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఓకేనండి, సో ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ గురించి చెప్పండి. అలాగే ఫస్ట్ టైం గా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.